యమన్ ఆరు లక్షల మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి సహాయ బృందాలు వెల్లడించాయి అంటే యమన్ జనాభాలో ఐదవ వంతు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారనమాట హుతీ తిరుగుబాటుదారులు వీరికి ఆహారం అందకుండా అడ్డుకుంటూ ఉండడంతో యుద్ధంతో చితికిపోయిన యమన్ ప్రజలు ఆఖరి కూరల్లో చిక్కుకుపోయారు హుతీలు గత ఐదేళ్లుగా సౌదీ అరేబియా అమెరికా బ్రిటన్ల మద్దతున్న యమన్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు ఇక ఇరాన్ మద్దతు గల హుతీ దళాలు దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో చాలా వరకు నియంత్రిస్తున్నాయి అలాగే రాజధాని సనాకు వాయువ్యంగా ఉన్న హజ్జా నగరంలోని పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి ఇక యమన్లోని కల్లోల ప్రాంతాలకు వెళ్ళే అరుదైన అవకాశం బీబీసీకి లభించింది బీబీసీ ప్రతినిధి ఓర్లాక్యురణం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇక్కడ చూద్దాం ఆహారం కోసం అలమటిస్తున్న అన్నార్థులు వాయువ్య యెమన్లోని హజ్జా ఇది యుద్ధం వీరి జీవితాల్ని ఛిద్రం చేసింది కరువు కరాళ నృత్యం చేస్తోంది యుఎన్ ఆహార సరఫరా కేంద్రంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది ఈయన ఆకలి ఆకలి అని కేకలు వేస్తున్నారు మాకు ఉండేందుకు ఇళ్లు లేవు మరేమీ లేవు అని ఆయన మిత్రుడు అంటున్నారు ఇప్పుడు ఈ సాయం కూడా వారికి దక్కకపోవచ్చు హూతీలు అడ్డంకులు కల్పిస్తూ ఉండడంతో తమ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు సహాయ బృందాలు చెబుతున్నాయి There are literally millions of people, millions of people who need assistance across all of Yemen who are not receiving this because of bureaucratic impediments, because the agreements that they need to reach with the authorities are not being signed, because these agreements are being delayed. The impact on people is simply enormous. <laughs> అయితే వారు కెమెరా ముందుకొచ్చేందుకు సిద్ధంగా లేరు వారిలో ఒకరు సహాయ సిబ్బందికి ఇక్కడ తీవ్రమైన వ్యతిరేక వాతావరణం ఎదురవుతోందని అన్నారు తమ జాతీయ సిబ్బందిలో చాలామందిని బెదిరించారు అని నిర్బంధించారు అని వేధించారు అని వారన్నారు తాము చేసే ప్రతి పనిలోనూ అడ్డుపుల్లలు వేస్తున్నారు అని వారన్నారు యూఎన్ గిడ్డంగులు కూడా ఇప్పుడు పోరాట రంగాలుగా మారాయి హజ్జాలోని హూతీల అధికారిక ఇన్ఛార్జ్ ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడే తమ ఆహార గిడ్డంగిని దోచుకున్నారు అని యుఎన్ అంటోంది ఆయన మాకు ఇక్కడ బొద్దింకల్ని చినిగిపోయిన గోనె సంచుల్ని చూపించాలని భావించారు యుఎన్ వైఫల్యాలకు ఇవి సాక్ష్యాలు అని ఆయన అన్నారు వీటిని మేం పరిశీలించాం వీటిపై ఉన్న తేదీని బట్టి చూస్తే కొన్ని నెలలుగా ఇక్కడే ఉన్నాయి వీటిని పంపిణీ చేసేందుకు అనుమతి లేకపోవడమే కారణమని వరల్డ్ ఫుడ్ ఆహార పంపిణీలో మేము లేదు వాళ్లు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు సాకులు వెతుకుతున్నారు ప్రభుత్వాన్ని నిందించడం సహేతుకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదు గిడ్డంగుల్లో మరెన్నో సరుకులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి ఈ సహాయ కార్యక్రమంపై తమకు మరింత నియంత్రణ ఉండాలని హూతీలు అంటున్నారు సహాయ బడ్జెట్లో తమకు లెవీలు కూడా చెల్లించాలంటున్నారు ఇది సహాయ సిబ్బందికి మింగుడుపడనిది ఇబ్బందికరంగా ఉండే ఈ పర్వత రహదారిపై ఓ ట్రక్కు బోల్తా పడింది విలువైన ఆహారం నేలపాలైనందుకు వీరు ఆగ్రహంతో ఉన్నారు ప్రపంచంలో ప్రస్తుతం సాగుతున్న అతిపెద్ద మానవీయ సహాయ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అన్నది వారి ముందున్న అతిపెద్ద సవాలు ఇది ఎమ్మెల్యేలోని ప్రస్తుత పరిస్థితులపై బీబీసీ ప్రతినిధి లీజ్ డ్యూసెట్ అందించిన కథనం ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా బంగాళాఖాతంలో రోహింజియాలు వెళుతున్న బోటు తిరగబడ్డంతో పద్నాలుగు మంది రోహింజియా శరణార్థులు చనిపోయారు వారి మృతదేహాలను సేకరించినట్లు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ తెలిపారు చనిపోయిన వారంతా మహిళలు చిన్నారులే మరో డెబ్బై మందిని రక్షించినట్లు సెయింట్ మార్టన్స్ ద్వీపం సమీపంలో మిగిలిన వారి కోసం గాలుస్తున్నట్లు కోస్ట్ గార్డ్ కమాండర్ తెలిపారు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో డిఫెన్స్ అకాడమీ వెలుపల జరిగిన ఆత్మహుతి దాడులో నలుగురు సైనికులు ఇద్దరు పౌరులు చనిపోయారు ఈ ఘటనలో మరో పన్నెండు మందికి గాయాలయ్యాయి ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నది ఇంకా తెలియలేదు అఫ్ఘాన్ రాజధానిలో గత కొద్ది నెలల్లో ఇదే అతిపెద్ద పేలుడు ఘటన ఆస్ట్రేలియా మూలవాసుల సంతతికి చెందిన వారు విదేశాలలో జన్మించినప్పటికీ వారికి ఎమిగ్రేషన్ చట్టాలు వర్తించవని వారిని ఎవరూ దేశం నుంచి వెల్లగొట్టలేరని ఆ దేశ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది ఆస్ట్రేలియా పౌరసత్వం లేని మూలవాసుల సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమపై విధించిన దేశ బహిష్కరణకు వ్యతిరేకంగా అపీల్ చేసుకోగా కోర్టు ఈ తీర్పునిచ్చింది అంతర్జాతీయంగా విద్యుత్ ఉత్పత్తితో పర్యావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల శాతం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో తగ్గుముఖం పట్టిందని ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది పునరుత్పాదక విద్యుత్ అలానే బొగ్గు నుంచి పునరుత్పాదక ఇంధనాలకు మారడం వంటి చర్యలతో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు విడుదల చేసే ఉద్గారాలు తగ్గినట్లు ఆ సంస్థ వెల్లడించింది శరణార్థులకు ఆశ్రయం కల్పించే ప్రక్రియను గ్రీస్ వేగంగా పూర్తి చేయనుంది ఇప్పటికే నలభై వేలకు పైగా వచ్చిన శరణార్థుల దరఖాస్తులు గ్రీస్ వద్ద పోగుబడి ఉన్నాయి గ్రీస్ అధీనంలోని చుట్టుపక్కల ద్వీపాల్లో వలసదారుల కోసం కొత్త నిర్బంధ శిబిరాలను తెరవడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది ప్రస్తుతం ఉన్న శిబిరాలపై పెద్దగా నియంత్రణ లేదని కొత్త శిబిరాలపై తగిన నియంత్రణలుంటాయని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు दिल्ली ఎన్నికల్లో ఆమా国民 పార్టీ మరోసారి విజయం సాధించింది అభ్యురతికి ఓటు వేయడం ద్వారా ఢిల్లీ ప్రజలు దేశ రాజకీయాల్లో సరికొత్త మార్గాన్ని నిర్దేశించారని అమెరికలోని ఆమా国民 పార్టీ అభిమానులు అంటున్నారు మై నా నామ ప్రవాస్ శర్మ హ్ మై బేరియా కాలిఫోర్నియా మేక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హు యహాన్ పే ఆజ్ హమారే సారే దోస్త్ ఇక్ఠా హుయే హై బేరియా సే ఔర్ బహత్ జో న్యూస్ ఆ రహా హై ఏపి కా జో రిజల్ట్ ఆయా హై ఉస్కే బహత్ ఉత్సాహిత్ హై और हम लोग बहुत शिद्दत से सेलिब्रेट कर रहे हैं आम आदमी पार्टी की विक्ट्री और हमें विश्वास है कि आम आदमी पार्टी एक पूरे मेजोरिटी के साथ आएगी दोबारा और केजरीवाल इस बार फिर से एक मॉडल जो तैयार किया है दिल्ली में पूरा देश में करके दिखाएगा और हमें ऐसे ही देश ऐसे भी पॉलिटिशियन चाहिए जो मॉडल तैयार करें और पूरा देश को अच्छा करे Delhi people have laid the foundation stone for our next prime minister, Kejriwal. Oh, congratulations, Kejriwal! We made this, and um, next, next Fight. fighting is only for prime minister, and we want to see you as prime minister of the country. And Delhi is the just example. Um, now, India needs to be modified like this and this is only possible with you with you and only with you hindustan yeah. yeah. <laughs> <laughs> ek जहाँ जहाँ भी लोग जहाँ पे स्कूल की फीस से परेशान है जहाँ पानी से परेशान है जहाँ सड़कों से परेशान है जहाँ स्वास्थ सेहत से परेशान है दवाखानों से परेशान है तो उन सब के लिए एक मैसेज है और एक नसीहत है कि आप अपने वोट की वोट की ताकत को इस्तेमाल कीजिए और अच्छे लोगों को वोट दीजिए आम आदमी पार्टी को वोट दीजिए जिसने दिल्ली में एक इन की इब्ता की है ये एक انقلاب की शुरुआत है और यह इखलाब इंशाल्लाह हिन, पूरे हिंदुस्तान में आएगा और ये हिंदू मुस्लिम का नाटक अब खत्म हो गया मरी आम आदमी पार्टी विजयम पर ब्रिटेन लो विविध पार्टीला अभिमानु लेवंटनार लंदन నుంచి बीबीसी प्रतिनिधि गगन सबरवाल अनुस्तुन रिपोर्ट आज दिल्ली दिल्ली के दिल्ली इलेक्शन रिजल्ट ये వెల్లడైన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు భారత్ లోనే కాదు బ్రిటన్ లో ఉన్న భారతీయ సంతతికి చెందిన వారిలో కూడా చాలా ఆసక్తిని రేకెత్తించాయి ఈ రోజు రిజల్ట్స్ ను ఇక్కడి వాళ్ళు కూడా చాలా ఆసక్తితో గమనించారు కొందరైతే కన్వసింగ్ కోసం ఇక్కడి నుంచి ఢిల్లీకి కూడా వెళ్లారు kuch log delhi bhi gaye the canvassing ke liye वैसे तो मैं

షాహీన్బాగ్ వాళ్లకు ఆశ్రయం కల్పిస్తూ ఉంటే మాత్రం వచ్చే ఐదేళ్లలో ఆయనకు కష్టాలు తప్పవని చెప్పొచ్చు ఆయన తన పనిని కొనసాగిస్తే మంచిది ఈ ఎన్నికలతో మోదీకి ఎదురుదెబ్బ తగిలిందని నేను భావించడం లేదు ఎందుకంటే మోదీజీ తన పనిని చాలా బాగా చేస్తున్నారు సరైన దిశలో వెళ్తున్నారు ఢిల్లీలో గెలిచినా ఓడినా పెద్దగా వచ్చే తేడా ఏమీ లేదు దేశ అభివృద్ధిపైనే ఆయన దృష్టంతా ఉంది ఆ పని కొనసాగుతూనే ఉంటుంది ఫరక్ పడతా ఇంకో దొళ బుర్ర లగరా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకపోవడం మాకు బాధగా ఉంది కానీ మోదీ షాలు దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు ఈ ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా మోదీకి వ్యతిరేకంగా పడ్డాయి ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది కాబట్టి మాకు సంతోషంగానే ఉంది ఆమ్ ఆద్మీ జీతానై బహుఖుషిగా మేము చైనాలో కరోనా మృతుల సంఖ్య వెయ్యి దాటింది మొత్తం నలభై వేల మందికి పైగా కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ కొందరు అధికారులపై వేటు వేసింది చైనా ప్రభుత్వం కరోనా కల్లోలం మొదలైనప్పటి నుంచి ఈ వైరస్ చుట్టూ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ముసురుకున్నాయి ఈ ప్రశ్నలకు జవాబులు వెతికేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం ఇప్పటికే చైనాకు చేరుకుంది ఇక కొద్దిసేపటి క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్కు కోవిడ్ నైన్టీన్ అని పేరు పెట్టింది బస్సుల్లో ఉన్న వీరందరినీ ఎవరినీ కలిసేందుకు వీలలేని ఒంటరి ప్రదేశాలకు తరలిస్తున్నారు హాంకాంగ్లో మరిన్ని కరోనా కేసులు బయటపడడంతో అంతటా అలర్ట్ ప్రకటించారు చైనాలో కరోనా సోకి ఇప్పటికే వెయ్యి మందికి పైగా మరణించారని నలభై వేల మందికి పైగా ఆ వైరస్ బారిన పడ్డారని అధికారులు నిర్ధారించారు కరోనా వ్యాప్తి తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సోమవారం మొట్టమొదటిసారి అక్కడి ప్రజలతో మాట్లాడారు కరోనా వైరస్ సోకిందనే అనుమానం ఉన్నవారిని పద్నాలుగు రోజుల పాటు ఎవరినీ కలవనివ్వకుండా పరీక్షిస్తున్నారు అధికారులు వైరస్ సోకిందనే అనుమానం ఉన్నవారిని పద్నాలుగు రోజుల పాటు పూర్తిగా ఇళ్ల నుంచి కదలకుండా ఉంచడం వారికి ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను కానీ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా మేము చేస్తున్న పోరాటంలో వారు భాగస్వాములవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇరవై ఐదు దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి వైరస్ సోకిన వారిని బలవంతంగా అయినా నిర్బంధించేందుకు అత్యవసర చట్టాలను అమల్లోకి తెచ్చింది బ్రిటన్ కరోనాకు వ్యాక్సిన్ నిర్ధారణ పరీక్షలు మందుల్ని కనిపెట్టడం వంటి అంశాలపై చర్చించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో రెండు రోజుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారీగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తిని సరిగా అర్థం చేసుకోవడమే చాలా ముఖ్యమని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఓ కొత్త వైరస్ ప్రజలపై దాడి చేస్తోందని ప్రపంచానికి తెలుసు మనం దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అదే సమయంలో ప్రజలు కూడా తిరిగి తమ తమ పనుల్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఈ వైరస్ కారణంగా మన ఆర్థిక వ్యవస్థ సమాజం కుంటుపడకూడదు ఈ వైరస్ వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు ఇది ప్రజలపై చూపుతున్న ప్రభావాలపై చైనా అధికారులతో కలిసి పనిచేసేందుకు డబ్ల్యూహెచ్ఓ బృందం ఇప్పటికే చైనాకు చేరుకుంది ప్రజల అధికారుల నిరంతర ప్రయత్నాల ఫలితంగా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కొంతవరకు తగ్గుముఖం పడుతోంది ఇదే చైనీయులకు కాస్త ఊరటనిచ్చే అంశం ఈ వైరస్పై త్వరలోనే పైచేయి సాధిస్తామనే నమ్మకంతో ఉంది చైనా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోని లోని బంగారం నిల్వల విలువ పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఈ బంగారం కడ్డీలన్నీ ఒకదానిపై ఒకటి నిలబెడితే అవి నలభై ఆరు ఐఫిల్ టవర్లు ఎత్తవుతాయి ఈ బంగారంతో వంద కోట్లకు పైగా ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ కూడా తయారు చేయొచ్చు అయితే ఈ బంగారు నిల్వలను చిత్రీకరించడానికి అధికారులు సాధారణంగా ఎవరిని అనుమతించరు కానీ బీబీసీ ప్రతినిధి ఫ్రాంక్ గార్నర్ కు ఆ అవకాశం లభించింది ఆ బంగారం సంగతులేంటో మీరే చూసేయండి బ్యాంక్ ఆఫ్ ఎంత బంగారం ఉంటుందో ఊహించగలరా నేలమాళిగల్లో ఉండే బంగారం నిల్వలను చూసేందుకు బీబీసీకి అరుదైన అనుమతి లభించింది ఇక్కడ చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది మీరు చూస్తున్న ఈ దృశ్యాలను మామూలుగా అయితే ఎవరిని రికార్డ్ చేయనివరు పంతొమ్మిది వందల అరవై ఇటాలియన్ జాబ్ చిత్రంలో మాదిరిగా ఇక్కడున్న బంగారాన్ని దోచుకోవాలంటే సుమారు మూడు రోజులు పడుతుంది కదా అవును అది నిజం చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ బంగారం ఊరికే పడి ఉంది కదా అయినా దీనికి ఎందుకింత లోహం దీని సప్లై చాలా తక్కువ ఇక్కడ ఉన్న బంగారానికి ఒక విలువ ఉంటుంది దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది ప్రజల నుంచి డిమాండ్ కూడా ఎక్కువే అందువల్ల దీనికి ఉండే మార్కెట్ చాలా ప్రత్యేకం కరెన్సీ మాదిరిగా దీని విలువలో పెద్ద మార్పులుండవు బంగారంపై పెట్టే పెట్టుబడులకు చాలా భవిష్యత్తు ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భద్రత కోసం తమ బంగారాన్ని ఇక్కడ నిల్వ చేసుకుంటాయి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ వాల్ట్ ఇది వేరే వాళ్ళు ఇక్కడకు రావడం చాలా అరుదే అనుకోవాలి ఇక్కడ బంగారం నిల్వల సంఖ్య పెరుగుతూ పోతోంది ఇప్పుడు సుమారు ఐదు వేల టన్నుల బంగారం దిమ్మలు ఉన్నాయి వీటి విలువ సుమారు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైనే వీటిని ఒకదాని పక్కన మరొకటి పేర్చుకుంటూ పోతే పదిహేను కిలోమీటర్ల దూరం అవుతుంది ఇక్కడి బంగారంతో వంద కోట్ల పెళ్లి ఉంగరాలు చేయొచ్చు వీటిని కరిగించి రేకుగా పోతపోస్తే అది బ్రిటన్ విస్తీర్ణానికి ఆరు రెట్లు ఎక్కువ అవుతుంది యూకే సిక్స్ ఫైవ్ 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 దీని విలువ సుమారు ఎంత ఉండొచ్చు ఫో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు ఆరు లక్షల డాలర్లు దీంతో రుణాల సమస్య తీరిపోతుందనుకుంటా అనుకుంటా ఇవి ఎక్కువగా చతుర్భుజాకారంలో ఉంటాయి పట్టుకోవడానికి ఇది సులభంగా ఉంటుంది ఈ ఇటుకాకారంలో ఉండే బంగారం అమెరికా నుంచి వచ్చింది న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రాళ్ల పునాదులపై ఉంది కాబట్టి ఇలాంటి దిమ్మెలను ఒకదానిపై మరొకటి పేర్చుకుంటూ పోవచ్చు ఇక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెందిన గోల్డ్ వాల్ట్ మట్టి పునాదులపై ఉంది కనుక ఒక్కో అంతస్తులో పరిమితంగానే నిల్వలు ఉంచుతాం రెండో ప్రపంచ యుద్ధంలో ఈ వాల్ట్ను స్టాఫ్ క్యాంటీన్గా మార్చారు యుద్ధ సమయంలో ఇక్కడి బంగారాన్ని తాత్కాలికంగా కెనడాకు తరలించారు ఈ ప్రాంతం నాడు బాంబుల నుంచి కల్పించేది క్యాంటీన్తో పాటు ఆడుకోవడానికి బిలియర్స్ పడుకోవడానికి బెడ్లు కూడా ఉండేవి పదహారు వందల తొంభై నాలుగులో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఒక్క దొంగతనం కూడా జరగకపోవడం మరో విశేషం పద్నాలుగేళ్ల సింగ్ పథకాలను కొల్లగొడుతున్న రైఫిల్ షూటర్ రానున్న ఒలింపిక్సే లక్ష్యంగా తన ప్రతిభకు పదును పెడుతూ దూసుకుపోతోంది అయితే లింగ వివక్ష చూపకుండా పూర్తిగా సహకరిస్తున్న ఆమె తల్లిదండ్రులకు సింగ్ రుణపడి ఉంటా అని చెబుతోంది అంతేకాదు ఈషాను చూసి తాను చదువుతున్న స్కూల్లోని మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు మరి ఈషా చెబుతున్న విషయాలను తన మాటల్లోనే విందాం బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని సంగీతం ప్రభాకర్ నవీన్ కుమార్లు అందిస్తున్న కథనం ఈషా ఒక షూటర్ తుపాకీ పట్టుకోవడం అంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది అంతకు నేను తుపాకీ పట్టుకోలేదు క్రీడల్లో ఈషా సింగ్ ప్రతిభకు గుర్తింపుగా బాలశక్తి పురస్కారం లభించింది ఎయిర్ పిస్టల్ షూటర్ అయిన ఈషా ఆసియన్ గేమ్స్లో రజత పథకం గెలుచుకున్నారు అమ్మాయినే వివక్ష లేకుండా పెంచినందుకు నా కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను నా కుటుంబ సభ్యులు నాకు ఎంతో అండగా నిలిచారు కుటుంబ సభ్యుల ఆదరణతో పాటు ఈషాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు వాళ్ళు నన్ను ఒక సెలబ్రిటీలా చూస్తారు నేను షూటర్ను కాబట్టి నాతో మామూలుగా మాట్లాడడానికి కూడా సంకోచిస్తారు ఇప్పుడు ఈషా లక్ష్యం ఒలింపిక్స్ పథకం ఆ లక్ష్యాన్ని సాధించటానికి ఆమె ప్రతిరోజు గంటల తరబడి సాధన చేస్తున్నారు ఈషా ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉంది ఒలింపిక్స్ పథకం గెలవడమే నా లక్ష్యం అందుకే నేను అన్ని మ్యాచ్ల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించారని అనుకోవడం లేదు నేను చదువుకునే స్కూల్లోని అమ్మాయిలు క్రీడల్లో పాల్గొనడం ప్రారంభించారు తల్లిదండ్రులు కూడా పిల్లలను అనేక క్రీడల్లో చేర్పిస్తున్నారు మీరు ఇచ్చిన ప్రేరణతోనే ఇదంతా అని వారు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది పోయిన వారాంతంలో రష్యాలో జరిగిన స్లెడ్ రేస్ ప్రజలను అలరించింది మమదీస్ నగరంలో జరిగిన ఈ సరదా క్రీడల్లో టెల్ హట్స్ జెట్ ప్లెయిన్స్ వంటి వివిధ థీమ్స్ కలిగిన బండ్లు పోటీల్లో పాల్గొన్నాయి మూడు వందల మీటర్ల ట్రాక్ పై బండ్లను నడపాల్సి ఉంటుంది కాస్ట్యూమ్స్ బండిని ఎంత కొత్తగా డిజైన్ చేశారు ఎంత దూరం ప్రయాణించారు వంటి అంశాల ఆధారంగా ఈ పోటీల్లో విజేతలను నిర్ణయిస్తారు నేడు వెల్లడైన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధించగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి దీనిపై మా కార్టూనిస్ట్ వ్యంగ్యాస్త్రం తీసి కార్టూన్ టైంలో ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం నమస్తే